Hi friends, welcome to Sukruthis kitchen. ఈ రోజు మన స్పెషల్ మ్యాంగో పులిహోర. మనం ఎప్పుడు చేసుకునే నిమ్మకాయ పులిహోర కాకుండా సీజన్ వారీగా చేసుకునే మ్యాంగో పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మ్యాంగో సీజన్ లో చాలా త్వరగా అయిపోయే రెసిపీ ఇది. నిమ్మకాయ పులిహోర కన్నా మ్యాంగో పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ మ్యాంగో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం అన్నం ఉడికించి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/4 కిలో రైస్ తీసుకున్నాను, 250 గ్రామ్స్ రైస్. ఈ రైస్కి ఒక మామిడికాయ పడుతుందండి. ఇప్పుడు ఈ మామిడికాయని మనం చెక్కు తీసుకోకర్లేదు, ఇలా తురుముకున్నా బాగుంటుంది, మనకి మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. ఇది శ్రావణ మాసం కాయ అండి, చాలా పుల్లగా ఉంది. ఇలా తురుముకోవాలి. ఇలా మొత్తం అంతా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దీనిలో 1 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది ఎక్కువగా మగ్గిపోవక్కర్లేదండి, జస్ట్ మనకి పచ్చివాసన పోయే వరకు మనం మగ్గించుకోవాలి. ఇలా జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసేసుకొని ఈ మామిడి తురుముని మనం రైస్కి పట్టించాలి. ఇలా మొత్తం అంతా రైస్ వేసేసుకోండి. ఇప్పుడు కలిపేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పసుపు కానీ సాల్ట్ కానీ ఏదైనా తక్కువైనట్టు అనిపిస్తే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని నేను తాలింపు పెట్టుకుందాం. దీనికోసం 1 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కళాయిలో అలాగే కొన్ని పల్లీలు వేయించుకోవాలి ఫస్ట్. ఇలా మనం తాలింపు తర్వాత వేయటం వల్ల మనకి పప్పులు అనేవి క్రిస్పీగా తగులుతూ బాగుంటుందన్నమాట. ఇలా పల్లీలు 1/2 ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి పప్పులతో పాటు పల్లీలు వేగుతూనే ఉంటాయి కాబట్టి పల్లీలు పూర్తిగా వేగిన తర్వాత ఉంచకూడదు, మళ్ళీ పల్లీలు నలుపు వచ్చేస్తాయి. ఇప్పుడు కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసులు కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, మనకి పులిహోరకి చాలా బాగుంటుంది. అలాగే 4 కరివేపాకు 4 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు మొత్తం వేయించుకోవాలి, లేదంటే మనకి పులిహోరలో పచ్చివాసన వస్తూ ఉంటాయి పచ్చిమిర్చి. ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసి మనం పక్కన పెట్టుకున్న రైస్లో కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఒకసారి ఇలా కొంచెం కొంచెం మార్పులతో చేసి చూడండి. మ్యాంగో పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.